బీఆర్ఎస్ నేతలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ పాలనలో ప్రగతి భవన్ గేటు దగ్గరకు వెళ్లాలంటే కష్టంగా ఉండేదన్నారు. గతంలో మంత్రులకే ప్రగతి భవన్లోకి అనుమతి లేదని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు స్వేచ్ఛగా తమ సమస్యలు చెప్పుకుంటున్నారన్నారు. ఇక కేటీఆర్ మేనేజ్మెంట్ కోటాలో వచ్చిన ఎమ్మెల్యే అని, తాము దశాబ్దాలుగా ప్రజా జీవితం నుంచి వచ్చామన్నారు. ముఖ్యంగా ప్రజావాణి ఉద్దేశం ప్రజల గుండె చప్పుడు వినే కార్యక్రమం, ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనం ప్రజా దర్బార్ నిర్వహిస్తామో, గ్రీవెన్స్ నిర్వహిస్తామో, 20-30 సంవత్సరాలకెళ్ళి ఆ సిస్టమ్ ఉండే బ్యాడ్లకిందని తెలంగాణ వచ్చిన తర్వాత ఆ గ్రీవెన్స్ అని తీసేసి వారికి సంబంధించిన వాళ్ళకు, వారి పార్టీ వారికి, వాళ్ళ ఇంటికి పోయిన వాళ్ళకు కళ్యాణ లక్ష్మి కావాలన్నా, గృహలక్ష్మి రావాలన్నా పార్టీల పథకంగా ఇచ్చేది. ఇది కామన్ మ్యాన్, ఏ పార్టీ వారు ఎవరు వచ్చినా మంత్రులు కానీ కలెక్టర్ కానీ జాయింట్ కలెక్టర్ కానీ చేసే డ్యూటీ. ఐటీఐ, వొకేషనల్ డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీ మన జిల్లా కేంద్రంలో ఉన్నాయి, ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే విధంగా ఈ 26 రోజులు ఆ సెంటర్ని ఫౌండేషన్తో నేస్తున్నాం. ప్రతిపక్షాల మాటలు నమ్మకండి, ఇది కేసీఆర్ తెలంగాణకు చేసిన పెద్ద అన్యాయం. సముద్రంలో అవసరం లేకున్నా కింద నీరుని 3 బ్యారేజ్లు కట్టి పైకి తీసుకొచ్చి మళ్ళా సముద్రంలో వదిలిపెట్టి 170,000 కోట్లు కాళేశ్వరం పేరు మీద కాంట్రాక్టర్లు పాలు చేసిండు, సముద్రంలో పాలు చేసిండు, వాళ్ళ జేబులు నింపుకోరు. ఎంపీసీ టన్నల్ పూర్తి చేయడానికి 9 కిలోమీటర్లే ఉంది. మీ అందరికీ కలిసి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారితో కొట్లాడి నేనే శాంక్షన్ చేయించిన, కానీ నా మీద కోపమో కాంగ్రెస్ మీద కోపమో 5 కిలోమీటర్లు కూడా తవ్వలే. 1500 కోట్లు అదనం పెరిగిన రేట్లకు అదనంగా అప్రూవల్ తీసుకొని ఆ సొరంగ మార్గాన్ని కూడా 2.5-3 సంవత్సరాల్లో అది పూర్తి చేస్తేనే ఏఎంఆర్బి లైనింగ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం కాబట్టి ఇది శాశ్వత పరిష్కారం.